బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం తెలంగాణపై పడింది తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుండే వర్షాలు కురుస్తున్నాయి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ మిచాంగ్ ప్రభావంతో ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్ అయ్యింది ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు భద్రాతి కొత్తగూడెం ఖమ్మం ములుగు హన్మకొండ వరంగల్ జనగాం మహబూబాబాద్ సూర్యాపేట తదితర జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన అధికారులను అలర్ట్ చేశారు నేడు రేపు రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు భారీ వర్షాలు వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రోటోకాల్స్కు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని పేర్కొన్నారు ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గన్లు పడకుండా చర్యలు చేపట్టాలని సూచించారు నీటిపారుదల శాఖ విపత్తుల నిర్వహణ శాఖ రోడ్లు భవనాల శాఖ పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అందరూ సమన్వయంతో పనిచేయాలని విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సూచించారు ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్వేలు లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని సూచించారు